జపాన్ లో ప్రతి 40 మందికి ఒక వెండింగ్ మెషిన్ ఉంది. పచ్చి నిమ్మకాయ నీటిలో తేలుతుంది. పండు నిమ్మకాయ నీటిలో మునుగుతుంది. 1985 లో మొదటిసారిగా పీరియడ్ అనే పదాన్ని టీవీలో ఉపయోగించారు. మెక్డోనల్డ్స్ ఒకప్పుడు బబుల్ గమ్ ఫ్లేవర్ బ్రోకలీని తయారు చేసేది. ఆసియా నుంచి వచ్చిన నారింజకాయలు లోపల వాస్తవానికి ఆకుపచ్చగా ఉండేది. తర్వాత పరిస్థితుల కారణంగా అవి రంగు మారాయి. యుఎస్లోని ఏ రాష్ట్రం పేరులోనూ క్యూ అనే అక్షరం ఉండదు. ఆవు యొక్క బైసిన్ హైబ్రిడ్ను బఫిలో అంటారు. జౌనీ యాపిల్ సీడ్ పళ్ళు తినడానికి చేదుగా ఉంటాయి. స్కాట్లాండ్ భాషలో మంచుకు 421 పదాలు ఉన్నాయి. శాంసంగ్ కంపెనీ ఫోన్స్ యొక్క మన్నికను బట్ ఆకారంలో ఉన్న రోబోతో పరీక్షిస్తుంది. వేరుశనగను సాంకేతికంగా శాస్త్రవేత్తలు గింజలుగా కాక విత్తనాలుగా పరిగణిస్తారు. ఆర్మండీలో జంతువు యొక్క షెల్లో బుల్లెట్ ప్రూఫ్. టెక్సాస్లోని ఒక వ్యక్తి దాని షెల్లపై బుల్లెట్తో కాల్చగా అది తిరిగి వచ్చి అతనికే గాయపరిచింది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో పొడవైన ఆంగ్ల పదానికి 189,000 అక్షరాలు ఉన్నాయి. రన్నింగ్ ఎమోక్ అనే మానసిక వ్యాధి ఉన్నవారు ఆకస్మికంగా ఉన్మాదిగా మారి సామూహిక దాడులకు పాల్పడతారు. కొన్ని ఆక్టోపస్ జాతులు ఒకేసారి 500,000 గుడ్లు పెడతాయి. పిల్లులు ముందు భాగంలో 5 వేళ్లను కలిగి ఉంటాయి, కానీ వాటి వెనుక పాదాలకు కేవలం 4 కాలి వేళ్లు మాత్రమే ఉంటాయి. వాటి వల్లే అవి అంత వేగంగా పరిగెత్తుతూ ఉంటాయి. బ్లూ వేల్ ఒకేసారిగా 500,000 క్యాలరీలు గల ఆహారాన్ని తినగలదు. జీన్స్ ప్యాంట్లోని చిన్న ప్యాకెట్ను పాకెట్ వాచ్ పెట్టుకోవడానికి రూపొందించారు. టర్కీ కోళ్ళు భయపడినప్పుడు లేదా ఉత్సాహంగా ఉన్నప్పుడు వాటి తల మీద మెడపై లేతని చర్మం నీలం లేదా తెలుపు రంగులోకి మారుతుంది. డిజ్నీ సంస్థ యానిమేషన్ సింపుల్గా ఉండడానికి ఆ పాత్రల చేతికి గ్లౌజులను ఉపయోగిస్తుంది. మానవులు వినలేని శబ్దాలను ఏనుగులు వినగలవు. ప్రస్తుత అమెరికా జాతీయ జెండాని ఒక హైస్కూల్ స్టూడెంట్ డిజైన్ చేశాడు. దీనిలోని మొత్తం 50 స్టార్స్ ఉంటాయి. ఆవులకు పైదంతాలు ఉండవు. నాసా స్పేస్ స్టేషన్ యొక్క కొత్త పరికరాలను రూపొందించడానికి నెలలు లేదా సంవత్సరాల టైం పట్టేది, కానీ 3D ప్రింటింగ్ టెక్నాలజీ వచ్చాక గంటల్లోనే పని అవుతుందని చెప్తున్నారు. సహారా ఎడారిలో 1/4 వంతు మాత్రమే ఇసుక ఉంది. మిగిలిన భాగం కంకరతో కప్పబడి ఉంది. అరటి పండ్లు తలకిందులుగా పెరుగుతాయి. అవి పెరిగే కొద్దీ పండ్లు సూర్యుని వైపు తిరుగుతాయి. కుక్కలు తమ ఎడమ నాసిక రంధ్రంతో మంచి వాసనలను పసిగడతాయి. టిఎస్ ఏలియట్ అనే కవి తన ముఖానికి ఆకుపచ్చ పొడితో మేకప్ను ధరించేవాడు. కొంత వయసు వచ్చాక మన ముక్కు మరి చెవులు పెరగడాన్ని మన శరీరం ఆపేస్తుంది, కానీ భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల కాలక్రమేణా పొడవుగా పెరుగుతూనే ఉంటాయి. వాస్తవానికి 1000కి ముందు ఏ నెంబర్ స్పెల్లింగ్లోనూ
ఏ లెటరు ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ జై హింద్.